हाय एवरीवन, वेलकम टू राजी होमस्टे। टुडे राजी होमस्टे ला रव्व पूरी रेसिपी अंडी। चाला वरकु अंदरू रव्व तो उपमाने चेसुकुंटू उंटारू। उपमाने काकुंडा पूरी रेसिपीनी कूडा ईजी वे लो ए विधंगा चेसुकोवालो ई रोजु ई वीडियोलो चूसेद्दामु। फस्ट आफ् आल नेनु 1 कप्पु मैना सुजी रव्वनु तीसुकुन्नानु। बांबे रव्व, सुजी रव्व, सन्न रव्व, तेल्ल रव्व अंटू उंटारु कदा, आ रव्व अन्नमाट। నార్మల్గా దీన్ని సుజీ రవ్వ అనే అంటారు। నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను। ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ రవ్వను తీసుకోవచ్చు। ఈ రవ్వను చిన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి। చాలా వరకు ఇది మిక్సీ పడదండి, బరకబరకగానే ఉంటుంది। మిక్సీని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ అలా 2-3 సార్లు ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ కొద్దిసేపు ఒక 10 మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకోవటం వల్న పూరీ అనేది స్మూత్ గా వస్తుందండి, రవ్వ రవ్వగా బరకగా కాకుండా కాస్త స్మూత్ గా వస్తుంది। ఇందులో నేను 1 కప్పు మైన మైదాని యాడ్ చేస్తున్నాను। రవ్వకి బైండింగ్ లాగా మైదాని యాడ్ చేస్తున్నాను। ఇందులో కొద్దిగా salt ని వేసేసి కొద్దిగా వేడి వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండినంత స్మూత్ గా కలుపుకోవాలి। వేడి వాటర్ ని కాని వేడి ఆయిల్ ని కాని యాడ్ చేస్తూ కలుపుకోండి। పిండి అనేది చక్కగా కలిసిపోతుంది। మనం పూరి పిండికి ఏ విధంగా పిండిని మెత్తగా కలుపుకుంటామో అదే విధంగా మెత్తగా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ వేడి వాటర్ వేయటం వల్న కూడా పూరి అనేది మెత్తగా వస్తుంది। సుజీ రవ్వ కాబట్టి పిండి అనేది కలవడానికి కాస్త టైం పడుతుందండి। పిండి కి 10 టు 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి। ఒక 15 మినిట్స్ తర్వాత మరి ఒకసారి పిండినంతా బాగా నీట్ చేసుకోవాలి। ఇప్పుడు పిండిని పూరీకి సరిపడా ఉండల్లా కట్ చేసుకోవాలి। సుజీ రవ్వతో పూరీ కాబట్టి వాటర్ ఎక్కువగా పడుతుంది, అలాగే మాటి మాటికి ఇది గట్టిగా అయిపోతూ ఉంటుందండి। మధ్య మధ్యలో చేతికి తడి అంటుకుంటూ పిండిని కలుపుకోవచ్చు। మనం పూరీలు ఏ సైజ్ లో చేస్తున్నామో చూసుకొని పూరీ ఉండల్ని చేసుకోవాలి। కొద్దిమంది పెద్ద పూరీలు చేసుకుంటారు, కొద్దిమంది పిల్లల కోసం అనేసి చిన్న చిన్న పూరీలు చేసుకుంటూ ఉంటారు। మీ చాయిస్ కు తగిన విధంగా పూరీలాగా పిండినంత రుద్దేసుకోవాలి। మరి మందంగా మరి పల్చగా కాకుండా ఒక మోసరాగా ఉండేలాగా చూసుకోండి। ఇలా రౌండ్ గా చేసుకొని పక్కన ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। స్టవ్ పైన పూరీలు కాల్చుకోవడానికి pan లో సరిపడా ఆయిల్ ని వేసేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుంటూ కాల్చుకోవాలి। ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడే పూరీలను వేయండి, అప్పుడే అవి చక్కగా పొంగుతాయి। ఇలా రెండు వైపులా పూరీ కాలిన తర్వాత దీన్ని సైడ్ ఆఫ్ గా తీసేసుకోవాలి। ఇలాగే మనం రుద్దుకున్న పూరీలన్నింటిని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। మనం ఆయిల్ లో వేసిన ప్రతి పూరీ చక్కగా పొంగాలండి, అప్పుడే పిండిని మనం బాగా కలుపుకున్నట్లు। పిండిని ఎంత సాఫ్ట్ గా మెత్తగా నొక్కుతూ కలుపుతామో పూరీ కూడా అంత మెత్తగా సాఫ్ట్ గా పొంగుతూ వస్తుందండి। మనం మామూలు గోధుమ పిండితో చేసే పూరీల కంటే రవ్వతో చేసే పూరీలు చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి। ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎంత మెత్తగా ఉంటాయో మీకే తెలుస్తుంది। చాలా వరకు అందరూ ఈ తెల్ల రవ్వతో రవ్వ లడ్లు అని ఉప్మా అని అలాగే రవ్వ దోశలు అని చేసుకుంటూ ఉంటారు కామన్ గా। ఎవ్వరు రవ్వతో పూరీని ట్రై చేసి ఉండరండి। కాకపోతే ఈ సుజీ రవ్వతో కూడా చక్కగా మనం పూరీలను చేసుకోవచ్చు। ఇవి మామూలు పూరీల కంటే బాగా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి। Thank you।
ఈ పూరీని మనం ఏ రెసిపీ కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చండి. నేనైతే బొంబాయి చట్నీని ప్రిపేర్ చేశాను. మరి మీకు ఈ సుజీ రవ్వతో రవ్వ పూరీ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.